కుచ్చలూరు గ్రామం ప్రజా వాళ్ళు షిప్పు వాళ్ళు వెంటనే వచ్చే వాళ్ళు అక్కడ నుంచి చూసిండ్రు. వాళ్ళు చూస్తా అంటేనే మేము అందులోకి వెళ్ళి హెల్ప్ హెల్ప్ అని అంటా ఉన్నాము. వాళ్ళు వచ్చేసిండ్రు, రెండు షిప్పులు వెంటనే వచ్చినాయి. అతి త్వరగా అంటే అతి త్వరగా వచ్చినాయి. వచ్చి వెంటనే కొంత కొంతమందిని వాళ్ళే తీసి లోపల వేసుకుంటా ఉన్నారు. వేసుకొని ఒక చిన్న దివి లాంటి దాన్ని దగ్గర తీసుకొచ్చి ఆ దివి దగ్గర పెట్టింది సార్. ఒక్కసారి ఆ దివి దగ్గర ఉంచిండు. ఆ దివి దగ్గర మేము ఉన్నాము, ఐదు మంది ఉన్నాము, ఐదు మంది ఉన్నాము. తర్వాత ఒక అరగంట తర్వాత మళ్ళీ వేరే షిప్ వచ్చింది. ఆ షిప్లో తీసుకొని ఆడికి మన అల్లూరు సీతారామరాజు జైలు వేసిన అది ఏంటి అక్కడ దేవిపల్లి అక్కడ తీసుకొచ్చింది. అక్కడ వెళ్ళి మళ్ళీ ఎంతమంది ఉన్నారండి మొత్తం మొత్తం బోట్లో? ఎంతమంది బోట్లో? దాదాపుగా 65 నుండి 70 మధ్యలో ఉంటారు సార్. అంటే వాళ్ళు స్టాఫ్ కాక కచ్చలూరు మిమ్మల్ని కాపాడిన ఎంతమంది మొత్తం? కచ్చలూరు కాపాడిన వాళ్ళు చాలా మంది వచ్చింది. మీరు ఎంతమంది? మీరు ఎంతమంది? మేమా సార్? మమ్మల్ని ఇక్కడ ఇప్పుడు ప్రాణాలతోటి ఉన్న వాళ్ళు అందరినీ ఆ కచ్చలూరు వాళ్ళే కాపాడు. 24 నుండి 25 మంది వరకు, బహుశా 20 నుండి 25 మంది ఆ కచ్చలూరు వాళ్ళు కాపాడింది. 25 నెంబర్స్ మీది? వరంగల్. వరంగల్? వరంగల్ జిల్లా అర్బన్. మిగతా వాళ్ళు అక్కడ ఇంకా వేరే వేరే జిల్లాలు సార్, మా వాళ్ళందరూ మాకు తెలియదు. మేము వరంగల్ నుండి 14 మంది వచ్చినాము. 14 మంది వచ్చినాము. మేము 5 మంది ఇప్పుడు ఉన్నాము. ఇంకా 9 మంది కనపడట్లేదు. ఆల్రెడీ కొంతమంది పైకి ఎక్కిండ్రు. వాళ్ళు కూడా పైకి ఎక్కినప్పుడు ఒక మా వాళ్ళు 10 మంది దాకా కనిపించిండ్రు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 5 మందిమే కనపడుతున్నాం. ఇంకా 5 మంది ఎక్కడ మిస్ అయినా అనేది దొరుకుతలేదు. రెండు షిప్పులు వేసుకొని వాళ్ళు వచ్చి ఇంతమంది బతికి ఉన్నామంటే వాళ్ళ షిప్పుల పుణ్యము. కుచ్చలూరు గ్రామస్తులు వాళ్ళకు మాత్రం దండం పెట్టారు సార్. నేను ఉప్పల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము ఇక్కడ నాతో పాటు ఇంకా 4 మొత్తం మా ఫ్యామిలీ 5 మెంబర్ వచ్చాము. నా భార్య అన్నయ్య, వాళ్ళ ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి కూడా. ఆ 4 కనబడలేదండి. సుమారుగా బోట్లో ఎంతమంది ఉంటారండి? ఇంచుమించు క్రూ మెంబర్తో సహా 80 మంది వరకు ఉంటుంది. 80 మంది వరకు క్రూతో సహా వాళ్ళ స్టాఫ్ ఉన్నారు కదండి, బోట్ స్టాఫ్. కరెక్ట్గా 8 గంటలకి ప్రమాదం? ప్రమాదం బిట్వీన్ 120 and 130 మంది జరిగి ఉంటుంది. మీకు లైఫ్ జాకెట్లు ఏమైనా ఇచ్చారండి? ఇచ్చారండి, ఇచ్చాను. వేసాం అప్పుడే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి. అప్పుడే దానికి ఈ చెమట కానీ అప్పుడే తీసాం. తీసుకు వేసుకోబోతుంటే మళ్ళీ భోజనాలు ఇప్పుడే అరేంజ్ చేస్తారని చెప్పారండి. భోజనాలు కదా అని చెప్పేసి అనుకుని మేము జాకెట్స్ తీసుకొని పెట్టాము. అంటే ఏమైనా గాలి ఏమైనా వచ్చిందండి? పడవ మురగడానికి కారణం వాటర్ ఫ్లో వల్ల? వాటర్ అయితే మాత్రం అల్లకల్లోలంగానే ఉండాలి కదా. మరి మేము అనుకున్న ఒక కొండ ఒడ్డు నుండి తీసుకెళ్ళింటే 10 ప్రమాదం జరిగేది కాదండి. అది మధ్యలోకి వచ్చింది, మధ్యలోకి వచ్చి టిల్ట్ అయిపోయి పక్క టిల్ట్ అయిపోయింది. మిమ్మల్ని ఎవరిని కాపాడారండి? లేదండి, ఎవరు కూడా సెల్ఫ్ ఎవరు చేశారు. నాకు లైఫ్ జాకెట్ నా దగ్గరే ఉందండి. నేను అప్పుడు వేసుకోబోతున్నాను, ఈ మిల్స్ అరేంజ్ చేశారు. అది మెడలో అలా ఉండిపోయింది. అలాగే నేను నాకు స్విమ్మింగ్ కూడా కొంచెం వచ్చాను. అది కూడా కొంచెం సౌలభ్యాలకు ఉపయోగపడింది. ఇప్పుడు మీ వైఫ్, మీ బావగారు, వాళ్ళ అబ్బాయి పిల్లలు ఎవరు కనబడలేదు? మొత్తం ఎంతమంది ఉంటారు? బోర్డులో సుమారుగా 80 మంది వరకు ఉంటారు. మీ బృందం ఎంతమంది వచ్చారండి?